Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Akhila Priya, ika ante sangatulena? Avunu, ame Akhila Priya, chinna vayasulone mantriyaina lucky leader. Talli tandri, Bhuma Nagireddy, Sobha Nagireddy, iddari kashtam ee roju ame rajakeeyam. అయితే వారు దశాబ్దాలుగా పాలిటిక్స్లో ఉంటూ ఒక ఇమేజ్ని సాధిస్తే అఖిల ప్రియ తన తొందరపాటుతో దూకుడు చర్యలతో కేవలం 5 ఏళ్ల షార్ట్ టైంలోనే దానిని పోగొట్టుకున్నారని అంటున్నారు. ఇది ఇలా ఉంటే 2019 ఎన్నికలలో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్న అఖిల ప్రియకు సొంత ఇలాకాలో వ్యతిరేకత ఉంది. అందున సొంత కుటుంబం నుంచే పేచీలున్నాయి. భూమా అన్నదమ్ముల బిడ్డలే ఇప్పుడు అఖిల రాజకీయానికి బ్రేకులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పట్టుని నిరూపించుకునేందుకు అఖిల ప్రియ దూకుడుగా వెళుతూ ఉండడంతో కూడా ఆమెతో పాటు పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. అఖిల ప్రియ నీరు చెట్టు బిల్లులకు సంబంధించి వసూళ్లు చేస్తున్నారు అని, టీడీపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదుల పట్ల అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారని వార్తలొచ్చాయి. ఇక మరో విషయంలో చూస్తే ఈ మధ్యనే ఓ వ్యక్తిని చితకబాది 1.35 కోట్ల రూపాయలను గుంజేయడం మీద కూడా చంద్రబాబు మందలించారని చెబుతున్నారు. మొత్తానికి తేలింది ఏంటంటే ఆళ్లగడ్డలో మునపటిలా అఖిల ప్రియకు రాజకీయ బలం లేదని అధినాయకత్వం గుర్తించిందట. అలాగే తరచూ వివాదాలతో ఆమె కూరుకుపోవడాన్ని కూడా గమనించి ఆమెను సైడ్ చేస్తున్నారని అంటున్నారు. దాంతో వరుసపెట్టి నియోజకవర్గాల స్థాయిలో సమీక్షలు పెడుతున్న చంద్రబాబు అందరికీ జాగ్రత్తగా పనిచేసుకోండి అని టికెట్ విషయంలో భరోసా ఇస్తున్నారు. కానీ అఖిల ప్రియకు మాత్రం ఆ ప్రామిస్ అయితే ఈ రోజుకి లేదట. అంటే ఆళ్లగడ్డ విషయంలో చంద్రబాబు వేరే విధంగా ఆలోచనలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది అంటున్నారు. నిజానికి రాయలసీమలో చాలామంది నేతలకు చంద్రబాబు టికెట్లు కన్ఫర్మ్ చేశారు. మైదుకూరులో పుట్ట సుధాకర్ యాదవ్, రాజంపేటలో బతియాల, పొంగనూరులో చల్ల రామచంద్రారెడ్డిలకు టికెట్లు ఖాయమన్న మాట పార్టీ ద్వారా తెలుస్తోంది. అదే టైంలో ఆళ్లగడ్డ విషయంలో మాత్రం చంద్రబాబు తేల్చకపోవడంతో అఖిలమ్మ అనుచరులలో అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయట. మరి చంద్రబాబు చివరాఖరి దాకా చూసి వేరే వాళ్లకు ఈ టికెట్ ఇస్తారా అన్న డౌట్లు అయితే ఉన్నాయి.